నిత్యావసరాల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడటం విడ్డూరంగా ఉంది అని, గత ప్రభుత్వంలోనే ధరలు ఆకాశాన్ని అంటాయని మండిపడ్డారు కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు జరగకుండా నిలిపివేశారు అని, దానితో ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది అంటున్న కార్మిక శాఖ మంత్రి వాసం రెడ్డి సుభాష్తో మా ప్రతినిధి సూరిబాబు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ రోజు అయితే మాత్రం దీపం పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి మంత్రి వాసం శెట్టి సుభాష్ అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీపం పథకం ద్వారా ప్రతిష్టాత్మకంగా మహిళలకు అయితే గ్యాస్ ఇస్తుంది, అది ఎలా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు? ఎన్నికలు మెనోఫెస్టోలో భాగంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి ఉచిత గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సుమారు 894 కోట్లు భారం ప్రభుత్వం మీద పడతా ఉంది. అలాగే సంవత్సరానికి 96 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గత 5 సంవత్సరాలలో కుంటుపడిపోయింది. అయినప్పటికీ మనం మాట ఇచ్చాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా సూపర్ సిక్స్లో హామీ ఇచ్చిన భాగంగా ఈరోజు దీపం పథకం ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరికాళ్ళు బుకింగ్ చేసుకోవాలి, బుకింగ్ చేసుకుని నేను వెంటనే వాళ్ళ అకౌంట్లకి మళ్ళీ క్రెడిట్ అవుతుంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు అయితే మాత్రం ఆకాశాన్ని అంటున్నాయంటూ ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్నాయి, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఒక సామెత ఉంది, ముఖ్యంగా ఎవరి పిత్తి వాళ్ళకి సువాసన అనే సామెత ఉంది. అది ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ సాక్షి ద్వారా, సాక్షి పేపర్ ద్వారా, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకు అనుసంధానమైన కొంత డప్పు ఛానల్ వల్ల ఒకటి రెండు వల్ల ఏదో ఒకటి ఇలాంటివి పెట్టడం, అవి వాసన చాలా బాగుంది మాకు నచ్చిందని వాళ్ళు సువాసన చూసుకోవడం, కానీ ప్రజల వరకు వెళ్ళేటప్పటికీ అది విషవాయువులో తయారైంది. ఎవరూ కూడా నమ్మట్లే ఆ యొక్క విషప్రచారాలని. ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు పెరిగాయని అంటున్నారు. నిత్యావసర వస్తువులు ప్రధానంగా పామాయిల్, అది సుమారు ఈరోజు 92 రూపాయలు ఉంది. జనవరి నెల నుంచి వాళ్ళు ప్రభుత్వంలో ఏప్రిల్ నెల వరకు పరిశీలిస్తే 95 రూపాయలు ఉంది, అంటే 3 రూపాయలు తగ్గింది. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా 113 రూపాయలు ఉంది ఇవాళ, అది వాళ్ళు ప్రభుత్వంలో సుమారు 114.5 అమ్మేవారు. జనవరి నెల నుంచి మే వరకు నేను చూసుకున్నది జూన్ వరకు, మే జూన్ వరకు 14.5 వరకు అమ్మారు. అవి రెండు నిత్యావసర వస్తువులు. అలాగే ఏదైతే ఎండిమిర్చి ఉందో సుమారు 222 రూపాయలకి ఈవేళ దొరుకుతుంది మార్కెట్లో. అదే జనవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు తీసుకుంటే 272 రూపాయలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా ఇంకా ఉల్లిపాయలు, టమాటాల విషయం వస్తే కొద్ది రేటు ఉండటం వాస్తవం. అది గడిచిన 2-3 నెలల్లో 2 సార్లు వరదలు రావటం, పంట తగ్గుముఖం పట్టడం, దానివల్ల కొద్ది అయిపోయింది. అదే విషయాన్ని మనం గత ప్రభుత్వం తీసుకుంటే 2020లో 69 రూపాయలు ఉంది ఉల్లిపాయ ధర, 2021 జనవరి నెలలో 49.5 ఉంది. అలాగే ఇది సీజన్ బట్టి, ఈ వాతావరణాన్ని బట్టి, ఈ వరదలను బట్టి కొద్ది రేటు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జనరల్గా. దానికి ఈ ఏం విమర్శ చేయాలో తెలియక ఈ యొక్క ప్రభుత్వం ఇంత సంక్షోభంలో కూడా ఈ ధరలు పెరగకుండా పామాయిల్ కానీ ఈ ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, ముఖ్యంగా చింతపండు తీసుకుందాం 128 రూపాయలు ఉంది జనవరి నెలలో, 130 రూపాయలు ఉంది. అలాగే పెసరపప్పు ఈరోజు 124 రూపాయలు, చిల్లర 125 రూపాయలు ఎంత ఉంది. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వంలో జనవరి నెల నుంచి 124.5 ఉంది. అలాగే మినప్పప్పు తీసుకుంటే ఈరోజు 126.5 ఉంది, జనవరి నెలలో చూస్తే 128.5 ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఎక్కడికక్కడ తగ్గినాయి తప్ప కొన్ని నిత్యావసర వస్తువులు ఏదైతే ఉల్లిపాయలు అయ్యి ఉన్నాయి, ఈ వరదల వల్ల వీటి వల్ల పెరిగినాయి, కొద్దిగా పెరగటం వాస్తవం. దాన్ని కడుపు మంట ఆగట్లే ఆయిల్కి, ఏం చేయాలి, ఏం విమర్శ చేయాలా,
ఇగో రికార్డెడ్గా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నిత్యావసర వస్తువులు రమ్మనండి డిబేట్కి. అంతేగాని ఈ కడుపు మంట వల్ల వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. 175 వస్తాయనుకున్న 11 రావటం, ఈ నీ ఇంత సంక్షోభంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తూ రేట్లు తగ్గేలా చేయటం, వీళ్ళు అక్కర్లేని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ గ్యాస్టిక్ పెరిగిపోవటం వల్ల కొంత ఈ సాక్షి ఈ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో విషవాయువు వదులుతూ ఉంది. ఆ విషవాయువులు జనం ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు. 11 సీట్లకు పరిమితం అయిపోయి, అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు వ్యవహారం చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే తీసుకున్నారు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. రెండు ఎట్టి పరిస్థితిలో మా పనులు పూర్తి చేయాలి. అమరావతి ఆదర్శ మన రాజధానిలో ఉండాలని చెప్పి నిరంతరం దాని మీద శ్రమిస్తూ ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు మీద పూర్తిగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. సుమారు 11,762 కోట్లు గతం 14-19 సంవత్సరాల్లో శాంక్షన్ చేయించి అది 72-73% పనులు పూర్తి చేశారు. మరి 19-24 సంవత్సరంలో చిత్తశుద్ధి లేని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, రైతుల మీద అసలు చిత్తశుద్ధి లేని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం 4,600 కోట్లతో 4,100 కోట్లతో ఈ యొక్క 3.82% పనులు మాత్రమే కంప్లీట్ చేశారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ ఉందండి దీని మీద? అదేవిధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా 668 కోట్లు మేము ఆదా చేస్తున్నామని చెప్పి సుమారు 2,600 కోట్లు భయపడి నష్టం చేకూర్చారు. ఇలాంటి ప్రభుత్వం విమర్శలు చేయడానికి తగుతుంది, అలా సూట్ అవుతుందా? దీన్ని ఆల్రెడీ 11 సీట్లు ఎంతకే ఇచ్చారు, వీళ్ళకి దేని మీద చిత్తశుద్ధి లేదని. వాళ్ళు బలంగా ట్రై చేయాలి, కనీసం నెక్స్ట్ ప్రతిపక్ష హోదాలో ఉండటానికి ట్రై చేయాలి. వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి దానికోసం ట్రై చేసుకుంటే మంచిది. కానీ ఇప్పుడు ప్రజలు అంత పూర్తిగా అవేర్నెస్తో ఉన్నారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది. వీళ్ళు కడుపు మంట తప్ప, జనానికి కనపడేది వైసీపీ కడుపు మంట తప్ప, ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నాయకత్వంలో ఈ రోజున మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఓన్లీ ఈ వైసీపీ అండ్ కో మాత్రం కడుపు మంటతో ఉంది, కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు దానికి ఆ ట్యాబ్లెట్లు వాడవలసిందిగా నా విన్నపం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సమిష్టిగా ఒక ప్రణాళికాబద్ధంగా అయితే మాత్రం ముందుకు వెళ్తున్నారు. అలాగే పోలవరం విషయంలో అయితే మాత్రం తప్పుడు ప్రచారం గత ప్రభుత్వం చేస్తుంది అంతే కానీ ఈ ప్రభుత్వాన్ని అనడానికి జగన్కి అయితే మాత్రం హక్కు లేదంటూ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అయితే మాత్రం చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాముతో సూరిబాబు, సీవీఆర్ న్యూస్ రామచంద్రపురం నుంచి.